ప్రకాశం జిల్లా తల్లుపాడు మండలంలోని రాములవారి గుడి వద్ద నెహ్రూ యూత్ వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తహసీల్దార్ శ్రీశైల మల్లికార్జున మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ 20 మందికి కంటి శుక్లాలు ఉన్నాయని, వారిని కాకానీలోని వైద్యశాలలో మెరుగైన వైద్యుల సేవ అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పుల్లయ్య, పోలేపల్లి జనార్దన్, అక్బర్ వలి, సూరెడ్డి సుబ్బారెడ్డి ప్రజలు పాల్గొన్నారు. మరియు శంకర నేత్రాలయం సంబంధించి సిబ్బందికి ఇంకా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి మన రిమోట్ ప్లేస్లో కంటికి సంబంధించి పెద్దవాళ్ళకి శుక్లాలు కానీ, కంటి చూపు సమస్యలు కానీ గుర్తించి వాళ్ళకి ఆపరేషన్కి సంబంధించి ఎంతో ఇనిషియేషన్ అంటే ముందుకు రావడం అనేది శంకర నేత్రాలయంకి ఉంది.